హలో వ్యూవర్స్ మనం ఈ వీడియోలో ఆటో జానీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తెలుగు సినిమాల్లో కామెడీ యాక్షన్ కలగలిపి సినిమాలు తీయడం దిట్టా అనే దర్శకుల పేర్లు లిస్ట్ రాస్తే అందులో ఖచ్చితంగా శంకర్ పేరు ఉంటుంది ఇప్పటి ఆయన చేసిన సినిమాలు హీరోలు ఈ జోనర్కి చెందినవారే ఇప్పుడు అచ్చంగా అలాంటి కథతోనే చిరంజీవితో ఓ ప్రాజెక్ట్ చేస్తారని టాక్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో ఈ సినిమా ప్రారంభమవుతుంది అదేంటి ప్రకటన ఉండాలి కదా అంటారా అలాంటి సాంప్రదాయాలను ఫాలో అవ్వని ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తుంది కాబట్టి మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమా ఓకే చెప్పారని తెలుస్తోంది ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి విశ్వంబర అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది ఈ విషయం పక్కన పెడితే ఈ లోపే చిరంజీవి మరో రెండు సినిమాలు ప్రారంభిస్తారు అని టాక్ అందులో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉంటుంది అని చెబుతున్నారు ఈ సినిమా హరిశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోందట కథ కూడా మనకు తెలిసిందే అదేంటి తెలిసిందే అంటున్నారు మరో రీమేకా అనుకుంటున్నారా కథ గురించి మనకు తెలుసు అని మా ఉద్దేశం చాలా ఏళ్ల క్రితం ఆటోజానీ అనే సినిమా గురించి మీరు వినే ఉంటారు చిరంజీవి పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆ సినిమా వస్తుందని అప్పుడు అన్నారు అంతా ఓకే కానీ సెకండ్ హాఫ్ మార్చాలి అని చిరంజీవి గారు చెప్పడం ఆ సినిమా ఆగిపోవడం మీకు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు ఆ కథనే హరీష్ శంకర్ తీసుకొని పూర్తి చేసి వినిపించారట అంతా ఓకే అవ్వడంతో త్వరలో సినిమా ప్రారంభం అంటున్నారు పూరి ఆటోజానీ కథను సిద్ధం చేస్తున్నప్పుడు ఆ టీంలో హరి శంకర్ కూడా ఉన్నారట అందుకే కథను ఇప్పుడు ఆయనే హ్యాండిల్ చేస్తున్నారట రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా అయిపోగానే ఈ సినిమా మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని సమాచారం ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి